మీ కార్ని ఎవరైనా అమ్మదలుచుకోవాలనుకుంటేనైతే నాకైతే కాంటాక్ట్ అండి. నేనైతే వీడియోని అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది, ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఛార్జ్ ప్రతి ఒక్క విషయం అయితే నేను వాట్సాప్లోనే అయితే మీతోటి కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం అయితే జరుగుతుంది, ఓకేనా? అండ్ మీరు ఒకసారి నాకు ఫొటోస్ తీసి మీ దగ్గర ఏ కార్ ఉన్నా ఆ కార్ అయితే ఫొటోస్ అయితే నా వాట్సాప్లో పంపించండి ఫస్ట్. ఎలా అంటే టైర్ కండిషన్స్, ప్రతి 4 టైర్స్ ఫోటో తీయండి. అలాగే బాడీ మొత్తం, ఫుల్ బాడీని అంటే ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి ఫోటో తీయండి. అదేవిధంగా మీకు ఫ్రంట్ ఇది ఉంది కదా, ఈ డాష్బోర్డ్ని అయితే ఫోటో తీయండి. అదేవిధంగా రీడింగ్స్ ఉంది కదా, రీడింగ్ని కూడా ఫోటో తీసి అయితే పెట్టండి. అండ్ మనకి ఫ్రంట్ బ్యానెట్ ఓపెన్ చేసి బ్యానెట్ మనకు మొత్తం ఇంజన్, బ్యాటరీస్ ఇవన్నీ ఒక ఫోటో తీసి అయితే పెట్టండి. అదేవిధంగా మనకు బ్యాక్ డిక్కీ ఉంటుంది కదా, డిక్కీని కూడా మనకు ఒకసారి ఓపెన్ చేసి అక్కడ మనకి ఫోటో తీయండి. అదేవిధంగా మనకి స్టెఫ్నీ ఉందా లేదా అది కూడా ఫోటో తీయండి, నాకైతే పెట్టండి. నేనైతే లిటిల్ బిట్ అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే నేను మీ కారు అమ్మే అంత వరకు అయితే నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో మీ సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది, నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటా. మీ కారు అమ్మే అంత వరకు అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా, ఓకేనా? సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ముందే జెన్యున్ చెప్తున్నా, చాలా వీడియోస్ అయితే నేను సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి అయితే ఈ నా ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. ఏ ఒక్క కారు మీకు నచ్చినా కూడా లొకేషన్కి వెళ్ళండి, ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, మెకానిక్ చూపించుకోండి, అన్ని పర్ఫెక్ట్ అన్న తర్వాతనే అయితే కార్ని పర్చేజ్ చేయండి. నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో కార్ ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ ఏది ఉండదు, అన్ని నెగిషియబుల్ ఉంటాయి. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఓనర్తో మాట్లాడి స్లైట్లీ నెగిషియబుల్ కాదు, నెగిషియబుల్ ఉండేటట్టే మాట్లాడి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ వీడియో మీకు నచ్చినా ఒకసారి ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.